హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా సూర్య మనారంచ బ్లాగ్స్కి వెల్కమ్. మనం ఈరోజు 4th ఫ్లోర్ సైడ్కి వచ్చినాము. ఇది కమర్షియల్ బిల్డింగు, పీటీ స్లాబ్ అంటే ఏమిటి దాని గురించి మొత్తం వివరణ మన బ్రదర్ అన్నాడు. హాయ్ బ్రదర్. హాయ్ అండి. ఎక్కడ మీది? మాది నెట్వర్క్ వచ్చేసి మహబూబాబాద్ డిస్టిక్ తొర్రూరు దగ్గర. ఓకే. మనం ఈ ఫీల్డ్లో వచ్చేసి 6 ఇయర్స్ అవుతుంది ఎక్స్పీరియన్స్. ఓకే. మనకి ఇక్కడ బోడుపల్ దగ్గర సైట్ నడుస్తుంది. ఓకే. పీటీ స్లాబ్ మొత్తం G+4. ఓకే. సో మనకు పీటీ స్లాబ్ ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, మనకు కమర్షియల్ బిల్డింగ్, మెయిన్ రోడ్కి కమర్షియల్ ఇది. ఓకే. మనకు స్పాన్ వచ్చేసి 46.5 వస్తుంది. అంటే స్పాన్ ఎక్కువ ఉండడం వల్ల మనకు పీటీ కేబుల్ అనేది గుంజుతాము వైర్లు. అది ఎందుకు అని అంటే, మనకు మధ్యలో పిల్లర్ రాకుండా స్పేషియస్గా ఉండడం కోసము. ఏదైనా ఫంక్షన్ హాల్ కానీ ఇంకా స్పేషియస్గా కమర్షియల్ గోల్డ్ టైప్ షాపింగ్ కాంప్లెక్స్ అలాంటి వాటికి మనము ఇస్తాము. ఓకే. భీమలలో మధ్యలో సేమ్ మనకు యాస్పర్ ఆర్కిటెక్చర్ డ్రాయింగ్ ప్రకారం పీటీ క్రక్స్ వాళ్ళు మనకు చేస్తారు వర్క్. ఓకే. నార్మల్ బిల్డింగ్ లెక్క ఉండదు, ఓన్లీ పీటీ స్లాబ్లకే ఉంటుంది ఈ వైరింగ్. దేనికోసం? కమర్షియల్ బిల్డింగ్. కమర్షియల్ బిల్డింగ్కి ఇదే కేబుల్, పీటీ కేబుల్ అంటే ఇదే మనకు కనిపించేది ఇది. అవునవును. అవి దేని గురించి యూజ్ చేస్తారు? ఇది మనకు స్పేస్ ఎక్కువ రావడం కోసం. మధ్యలో కాలమ్ టు కాలమ్, కాలమ్స్ మధ్యలో ఉండవు. ఓకే. అది స్పేస్ ఎక్కువ రావడం కోసం దాని మీద మనం లోడ్ అప్లై చేసి టైట్ చేసి దానికి మనకు యాజ్ పర్ డ్రాయింగ్ ఆర్కిటెక్చర్ డిజైన్ ప్రకారం లోడ్ అప్లై చేసి దానికి టైట్ చేసి గుంజేస్తాం మనం. ఓకే. బ్రిడ్జ్ కేబుల్లో కూడా వాడతాం మనం. సో మనకి ఇది టాప్ ఎక్స్ట్రా అంటే ఈ ఆర్కిటెక్చర్ డ్రాయింగ్ ప్రకారం ఇది టాప్ ఎక్స్ట్రా అన్నమాట. ఇది ఇది టాప్ ఎక్స్ట్రా బారు 25 mm. యాజ్ పర్ డ్రాయింగ్ ప్రకారం మనకు ఈ బీమ్లో మొత్తము 12 రాడ్లు వస్తాయి. ఓకే. బాటంలో వచ్చేసి 6 వస్తాయి. ఓకే. ఈ లెంత్ వచ్చేసి మనకు ఈ టాప్ ఎక్స్ట్రా బార్ లెంత్ వచ్చేసి 4 మీటర్ ఉంటుంది. ఓకే. కాలం నుంచి. ఓకే. మనకు దీంట్లో 2 PT కేబుల్స్ వచ్చాయి. ఓకే. అవి 4 4 మెంబర్స్, అక్కడ 4 మెంబర్స్, ఇక్కడ 4 మెంబర్స్. ఓకే. 8 మెంబర్స్ వచ్చినాయి. ఓకే. మనకు మళ్ళీ ఏం చూసుకోవాలంటే మళ్ళీ టాప్ ఎక్స్ట్రా కూడా వస్తుంది. టాప్ ఎక్స్ట్రా మనకి యాజ్ పర్ డ్రాయింగ్ ప్రకారం స్పేసింగ్ కూడా కరెక్ట్ ఉండేటట్టు మనం అన్నీ చెక్ చేస్తూ ఉంటాం. ఓకే. దాని తర్వాత మనకు పీటీ కేబుల్ స్లాబ్లో కూడా మొత్తం 120 మీటర్స్ ఇది. ఓకే. 120 మీటర్స్లో పీటీ కేబుల్ మొత్తం గుంజేస్తారు ఒక 1 మీటర్ స్పేసింగ్లో. ఓకే. కరెంట్ వైర్ మాదిరిగా ఉంది ఇది కూడా. పైప్ పైప్ కేబుల్ దాంట్లో కేబుల్ ఉంటుంది. ఆ పైప్ లోపల మనకు కేబుల్ ఉంటుంది. ఓకే. ఆ కేబుల్ మనకు స్లాబ్ కాస్టింగ్ అయిన తర్వాత 14 డేస్ తర్వాత క్యూబ్ టెస్ట్ ఆర్ఎంసీ చేస్తాం మనం. ఆర్ఎంసీ చేసి తర్వాత క్యూబ్ టెస్ట్ చేస్తాము. క్యూబ్ టెస్ట్ చేసిన తర్వాత మనకు స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాత దాన్ని లోడ్ అప్లై చేసి టైట్ చేసి దాని మీద లోడ్ అప్లికేబుల్ చేస్తాం మనం. ఆ విధంగా గట్టితనం అనేది ఉంటుందా? స్టాండర్డ్గా స్టాండర్డ్గా ఉండిపోద్ది మనకు. ఎంత లోడ్ అనేది మనకు డిజైన్ చేసి వస్తాం కాబట్టి ఆ ఎంత లోడ్ కావాలో అంత లోడ్ అప్లై చేసి ఉంటే అప్పుడే మనకు తెలిసిపోతుంది అది స్టాండర్డ్ ఉండిపోద్దా ఉండదా అనేది. మనకు 14 డేస్ తర్వాత ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అది ఉండిపోద్ది లోడ్. ఓకే. మనం ఆర్ఎంసీ ప్రిఫర్ చేస్తాం ఇలాంటి పెద్ద సైట్లకు. ఓకే. ఆర్ఎంసీ ఎందుకు ప్రిఫర్ చేస్తాము అంటే ఒక్క రోజులో తొందర టైం టేకింగ్ తొందర అయిపోవాలి. ఓకే. మనకు దగ్గర ఆర్ఎంసీ కూడా దగ్గర ఉంది. మన ప్లాంట్ అనేది మన సైట్కి దగ్గరలోనే ఉంది. ఒక 8 కిలోమీటర్ దూరంలో ఉంది. మనం ఆర్ఎంసీ ప్రిఫర్ చేస్తాము. ఆర్ఎంసీలో మనం M35 గ్రేడ్ వాడతాం దీనికి స్లాబ్కి. బీమ్లకైనా స్లాబ్కైనా M35 గ్రేడ్. M35 గ్రేడు. ఓకే. ఇష్ట ఎంత రావాలి పీటీ స్లాబ్? M35కి మనకు 14 డేస్లో 34 N/mm² వచ్చేసేయాలి. ఓకే. 14 డేస్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం లాస్ట్ టైం కూడా చేసినాము ఇదే ఆర్ఎంసీ నుంచి టెస్ట్ చేస్తే టెస్ట్లో యాజ్ పర్ నామ్స్ ప్రకారం స్ట్రెంగ్త్ పాస్ అయింది. ఓకే. ప్రతి కాలంకు ప్రతి పిల్లర్కు కంపల్సరీ ఇచ్చేసారు వైరు. కంపల్సరీ ప్రతి బీమ్లో ఉంటుంది మనకు. బీమ్లో ఉంటుంది ప్లస్ స్లాబ్లో కూడా ఇది వస్తుంది. బీమ్లో మనకు 4 4 కేబుల్స్ వస్తాయి. స్లాబ్కి 1 మీటర్ స్పేసింగ్లో ఒక్కొక్కటి వస్తాయి. ఓకే. మొత్తం స్లాబ్లో 13 కేబుల్స్ వస్తాయి. బీమ్లో వచ్చేసి మనకు 14 కేబుల్ ఉన్నాయి. ఓకే. ప్రతి బీమ్లో 2 2 వస్తాయి మనకు. ఓకే. ఎన్ని డేస్ లోపు స్లాబ్ కంప్లీట్ చేస్తారు? స్లాబ్ టు స్లాబ్
స్లాబ్ టు స్లాబ్ మనకు 1 మంత్లో ఒక స్లాబ్ వేస్తున్నాం అండి క్యాస్టింగ్. ఓకే, 1 మంత్లో కంప్లీట్ చేస్తున్నాం ఒక స్లాబ్ వచ్చేసి 1 మంత్లో చేస్తున్నాము. ఓకే, 14 డేస్ క్యూరింగ్ స్లాబ్ క్యాస్టింగ్ తర్వాత 14 డేస్లో స్ట్రెంత్ వస్తుంది. ఓకే, ఇంకో 7 డేస్లో సెట్రింగ్ అన్నీ కంప్లీట్ చేస్తున్నాము, లెవెలింగ్ కానీ స్ట్రెట్నింగ్తో సహా టోటల్ 4-5 డేస్లో మాత్రం రాడ్ బెండింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, 3 డేస్ బీమ్ నడుస్తుంది, 4 డేస్ స్లాబ్ టాప్ ఎక్స్ట్రాతో సహా. ఓకే, 1 మంత్ పడుతుంది ఆల్మోస్ట్. ఓకే, 1 మంత్లో ఒక స్లాబ్ ఇస్తున్నాం మనం. ఓకే, అయితే కమర్షియల్ బిల్డింగ్కు కంపల్సరీ ఈ విధంగా 1-2 సార్లు చూసుకోవాలి. ఖచ్చితంగా చెక్ చేసుకొని వెరిఫై చేయాలి. లాస్ట్లో ఇప్పుడు టాప్ ఎక్స్ట్రా అంతా కట్టిన తర్వాత ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, యాజ్ పర్ ఆర్కిటెక్చర్ డ్రాయింగ్ ప్రకారం ఎంత స్పేసింగ్ ఇచ్చారు ఏంది అనేది మనం ఆల్రెడీ స్టార్టింగ్లో బాటమ్ మ్యాట్కి చెక్ చేసి ఉన్నాము. తర్వాత టాప్ మ్యాట్ కట్టిన తర్వాత కూడా ఒకసారి పీటీ కేబుల్ వాళ్ళు క్రక్స్ వాళ్ళకి ఇచ్చినాం పీటీ. మనం వాళ్లకు ఆ చెక్ లిస్ట్ ప్రకారం మళ్ళీ ఒకసారి ఫైనల్ చెక్ లిస్ట్ చేసిన తర్వాత మనం కాంక్రీట్కి క్యాస్టింగ్కి ప్రిఫర్ చేసి ఫైనల్ చేసేస్తాము. ఫైనల్ చేసిన తర్వాత డైరెక్ట్ క్యాస్టింగ్ చేసుకుంటాం మనం. ఓకే, లేబర్లు అండి వాళ్ళు, టాప్ ఎక్స్ట్రా కడుతుంది, టాప్ ఎక్స్ట్రా మ్యామ్. ఓకే, ఇప్పుడు రాట్టు ఎంత డిస్టెన్స్ ఉంది అది? ఇక్కడ ఇది 10 ఇంచ్ అంటే 250 mm ఉందండి. ఓకే, 250 స్లాబ్కి 250 mm ఉంది. ఓకే, బీమ్కి వచ్చేసి మనకు 8 ఇంచెస్ రింగ్ ఉంది, స్పేసింగ్ 8 ఇంచెస్. ఇక్కడేమో 10 ఇంచెస్, స్లాబ్కి 10 ఇంచెస్ బాటమ్ మ్యాట్ ఇది. ఓకే, అంటే ఈ విధంగా వేస్తే హెవీ రాడ్లు ఏం పడాయా? హెవీ మనకు పీటీ అదే మీన్స్, పీటీ వేయడం అనేది హెవీ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది తగ్గుతుంది. ఓకే, ప్లస్ మనకు రెయిన్ఫోర్స్మెంట్ కూడా తగ్గుతుంది.